ఉపాసన మంచి మనసుకి స్పందించి రేణు దేశాయ్ థ్యాంక్స్ చెప్పారు చరణ్ ఉపాసన పెద్దో గ్రైమ్కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ఆ పోస్ట్ని ఉపాసనకు ట్యాగ్ చేశారు రేణు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ రేణుకి ఉపాసన చేసిన సహాయం ఏంటి వాచ్ దిస్ వీడియో పెళ్ళి పిల్లల తర్వాత సినిమాలకి దూరంగా ఉండిపోయిన రేణు దేశాయ్ గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఇందులో హేమలత లవణం క్యారెక్టర్కి మంచి పేరు తెచ్చింది ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ రేణు కనిపించలేదు కానీ రీసెంట్గా అప్డేట్ ఇచ్చింది చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకుంటున్న షూటింగ్కి రెడీ అవుతున్నాను అంటూ ఏ మూవీలో నటిస్తోంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ బట్ మరో మూవీతో ఆమె రాబోతోంది అన్నది ఫైనల్ అయినట్లే పిల్లలు సినిమాలే కాదు సామాజిక సేవలోనూ రేణు చాలా యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా అనాథ పిల్లలు మూగజీవాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు తనతో పాటు ఈ సేవలో పాల్గొనాలంటూ అప్పుడప్పుడు నెటిజన్లని కూడా రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు రేణు దేశాయ్ ఇందులో భాగంగా రేణు పెట్టిన ఓ పోస్టుకి మెగాస్టార్ కూడలు రామ్ చరణ్ సతీమణి వ్యాపారవేత్త ఉపాసన కూడద రియాక్ట్ అయ్యారు మూగజీవాల సంరక్షణ కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అనే ఎన్జిఓ ప్రారంభించారు రేణు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియచేస్తూ కోవిడ్ సమయంలో మూగజీవాల కోసం ఏదైనా చేయాలి అనుకున్నాను అందుకే సొంతంగా ఎన్జిఓ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను ఫైనల్గా రిజిస్ట్రేషన్ పూర్తయింది నీ ఎన్జిఓ నిర్వహణకు అయ్యే ఖర్చులు నేనే భరిస్తాను మూగజీవాలపై ఇష్టం ఉండేవారు ఎవరైనా విరాళాలు ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రేణు తక్కువ టైంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పలువురు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తల అభిమానుల నుంచి రేణుకి ప్రశంసలు వెల్లుబెత్తాయి విరాళాలు కూడా రావటం మొదలైంది ఇందులో భాగంగా తనవంతిగా సహాయం చేసేందుకు ముందుకొచ్చిన ఉపాసన కొంత మొత్తాన్ని డొనేట్ చేశారు ఆ అమౌంట్తో అంబులెన్స్ కొనుగోలు చేసిన రేణు ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు మూగజీవాల కోసం తన పెద్ద గ్రైమ్ పేరు మీద ఉపాసన చేసిన సహాయాన్ని ప్రస్తావిస్తూ రైమ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు రేణు ఆ పోస్ట్ని ఉపాసనకి ట్యాగ్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ఈ డొనేషన్స్ ఎన్నో జంతువుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అంటూ చిన్న వీడియో రిలీజ్ చేశారు రేణు జంతువుల సంరక్షణ కోసం రేణు దేశాయి చూపిస్తున్న డెడికేషన్కు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది రేణు కూడా ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్స్కి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటారు అందులో భాగంగా ఆ మధ్య బ్యాంక్ అకౌంట్ స్కానర్ ని పోస్ట్ చేసి సహాయం అడిగారు ఆ సమయంలో ఆమె అకౌంట్ హ్యాక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ పోస్ట్ పెట్టింది తానేనంటూ క్లారిటీ ఇచ్చారు ఆమె మొత్తానికి మూగజీవాల జీవాల సేవలో మునిగి తేలుతూ ఆ మంచి పనిలో అందరినీ భాగస్వాములుగా రేణు రేణుదేశాయపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి